వెల్కమ్ టు సత్య టీవీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మహాత్మా జ్యోతిరావు పులే 196వ జయంతిని ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో కుల వివక్ష అంతరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసిన మహనీయు, మహిళలకు విద్య హక్కు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు కాటే సుబ్రహ్మణ్యం, కొమ్ము సురేష్, బుంగరాజు, ములపత్తి ప్రభాకర్ రావు, కోనమూరి శివాజీ, పలివెల రాజు, బొమ్ము మోహన్ రావు, మైనార్టీ బీసీ నాయకులు రామకృష్ణ, కొసన ప్రసాద్, సిద్ధు, సూర్బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రాపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షుడిని. ఈరోజు సామాజిక విప్లవకారుడు, మానవతా మూర్తి, స్త్రీ దాస్య విమోచకులు, అలాగే ఈ యొక్క భారతదేశంలో ఒక విద్య అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్థాపించడంలో మరి తన భార్యను కూడా తన వెంట పెట్టుకుని ఈ భారతదేశం ఉన్నటువంటి అణగారిన వర్గాలు బహుజనులందరికీ కూడా విద్యను అందించాలి, ఒక సామాజికమైన మార్పు తీసుకురావాలని నడుం కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు అంటే 1827లో మహాత్మా జ్యోతిరావు గారు పూలే జన్మించి 1890వ సంవత్సరంలో ఆయన మరణించినటువంటి జరిగింది. మరి ఆయన సామాజిక విప్లవానికి మొట్టమొదట అంకురార్పణ చేసినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు గారు పూలే. మరి ఆయన పేదలందరికీ వెనకబడిన వర్గాలకి విద్యను అందించడం కొరకు ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వీరంతా కూడా మరి గ్రామ గ్రామాల తిరిగి మహిళలందరినీ కూడా విద్యావంతులు చేయడంలో ఎంతో పాటుపడడం జరిగింది. ఈనాడు ఈ యొక్క ఫలాలను మనము అనుభవిస్తున్నామంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి గొప్ప మహానుభావుల త్యాగమే. ఈరోజు మనం అందరం కూడా ఈ బహుజనులంతా కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు రామచంద్రపురం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకుంటా ఉన్నాం. కులమతాలకు అతీతంగా కులం మతం లేని సమాజం కావాలని చెప్పేసి, అంతరాలు లేని సమాజం కావాలని చెప్పేసి దళితులపైన మైనారిటీలపైన ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ, అలాగే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని తెచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పోవటం జరిగింది.